నమస్కారం సార్. నమస్తే సార్, వివేకానంద గారి రెండో భార్య షమీమ్ మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది సార్. అంటే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఒక ఇంప్లీట్ పిటిషన్ వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు షర్మిల గారు, సునీతారెడ్డి గారు, వీళ్ళు జగన్ గారికి అగనిస్ట్గా ఎంత ఫైల్లో ఉన్నారు మనందరికీ తెలిసిందో. సో ఈ టైంలో మళ్ళీ ఈ కేసు బయటకు తీస్తే ఎలా ఉంటుంది? అసలు ఈ షమీమ్ ఎవరు, ఆమె బయోగ్రఫీ ఏంటి సార్? యా, వివేకానంద రెడ్డి హత్య కేసు 2019 నుంచి వెంటాడుతూనే ఉంది. 2019 ఎలక్షన్లో జగన్కి అది ఎంతో కొంత ఉపయోగపడింది. ఇప్పుడు అది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే మొన్నటి వరకు చంద్రబాబు తాను ఉపయోగించుకుందాం అనుకున్నాడు, ఇప్పుడేమో షర్మిల వచ్చింది. షర్మిల కాంగ్రెస్కి దాన్ని ఉపయోగించుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే నిన్ననే సునీతారెడ్డి కడపకి వెళ్ళి అక్కడ ఇడుపులపాయలో షర్మిలతో దాదాపు 2 గంటల పాటు సమావేశమైంది. ఆమె ఇప్పుడు రంగంలోకి దిగబోతుందని, ఆమె కానీ వాళ్ళ అమ్మ సౌభాగ్యమ్మ కానీ కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారని ఒక కథనం వినిపిస్తుంది కాంగ్రెస్లో జాయిన్ అయ్యి. అయితే ఈ కాంటెక్స్ట్లో సడన్గా ఈరోజు ఇంకొక కథనం బయటకు వచ్చింది. అదేంటంటే వివేకానంద రెడ్డి రెండో భార్య షేక్ షమీమ్ ఆమె పేరు, ఆమె హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసి తన వాదన వినిపించాలని అనుకుంటుందని, తన కొడుక్కి ఆస్తిలో వాటా కోరబోతుందని, సునీత మీద కూడా పిటిషన్ అయిపోతుందని వినిపిస్తూ ఉంది. దీని వెనుక వైసీపీ ఉందని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో అసలు షమీమ్ ఎవరు, ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు వివేకానంద రెడ్డి, ఎలా వాళ్ళిద్దరు పరిచయం అయ్యారు, వాళ్ళ ప్రేమకథ ఏంటి, ఆమె ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు షహన్షా, ఆ కొడుకు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆమె ఎంటర్ అయితే ఏం జరగచ్చు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే సార్. యాక్చువల్గా వివేకానంద రెడ్డి పులివెందల్లోనే ఆయన జీవితాంతం అక్కడే పనిచేశారు. అంతకుముందు లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉన్నాడు ఆయన, అప్పటి నుంచి కూడా తర్వాత సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అలాగా పులివెందలలో ఆయనకి తెలియని ఇల్లు లేదు, తెలియని మనిషి లేడు, అంత ఇదిగా ఆయన మమేకమై పనిచేశాడు. ఆ క్రమంలో ఆయనకి పులివెందల్లో ఒక షేక్ బాషా సాహెబ్ అంటారు ఆయన్ని, బాషా భాయిజాన్ అని కూడా పిలుస్తుంటారు. ఆ బాషా కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఈ బాషా ఎవరంటే ఈ షమీమోల అక్క గౌజియా బేగం, వాళ్ళ హస్బెండే ఈ బాషా. సో ఈమె షమీమ్ బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మేషన్ చెన్నైలో కోర్స్ చేసింది. చేసిన తర్వాత వాళ్ళక్క ఇక్కడ హైదరాబాద్లో ఉంటే వాళ్ళక్క ఈమె కలిసి ఉద్యోగాలు వెతుక్కుందామని హైదరాబాద్లో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో జాయిన్ అయ్యారు. ఇది ఇప్పుడు అరౌండ్ 2006 ప్రాంతంలో జాయిన్ అయ్యి ఆ అమ్మాయి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్డి ల్యాబ్స్లో జాబ్ కోసం అప్లై చేసింది. అక్కకు తోడుగా వెళ్ళింది. జాబ్ కోసం అప్లై చేసినప్పుడు వాళ్ళు, నీకు ఎవరైనా రెఫరెన్స్ లెటర్ ఉందా కావాలి అని అడిగినప్పుడు ఈ అమ్మాయి గౌజియా వాళ్ళ అక్క భర్తకు ఫోన్ చేసింది బాషాకి. ఇలా అడుగుతున్నారు అంటే మన ఎంపీని అడుగుదాం, ఎంపీ అంటే వివేకానంద రెడ్డి, ఎంపీని అడుగుదామని ఆయన ఎంపీకి ఫోన్ చేశాడు. వివేకానంద రెడ్డి ఏం చేశాడంటే, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నీ భార్య ఫోన్ నెంబర్ ఇవ్వు నాకు, నేను మాట్లాడతాను, నేను వివరాలు తెలుసుకుంటానని చెప్తే గౌజియా ఫోన్ నెంబర్ భాష వివేకానంద రెడ్డికి ఇచ్చాడు. సో వివేకానంద రెడ్డి గౌజియాకు ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అన్నాడు. వీళ్ళు విషయం చెప్పారు. సరే మీరు ఎక్కడున్నారంటే మేము ఇట్లా రెడ్డి ల్యాబ్స్లో ఉన్నామంటే మీరు అక్కడే ఉన్నాను నేను వస్తున్నానని చెప్పి ఈయన తన సెక్యూరిటీ కారు అన్నీ తీసుకొని అక్కడికి దిగాడు. వెళ్ళి ఈ అమ్మాయితో అడిగాడు. ఈ అమ్మాయి అన్ని విషయాలు చెప్పింది, అప్లికేషన్ అంత చూపించింది. దాంతో మీరు ఎక్కడే కూర్చోనని తను లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రెఫరెన్స్ లెటర్ వాళ్ళు అడిగినట్టుగా రాసి ఇచ్చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి కారు దగ్గర సిగరెట్ తాగుతుంటే వీళ్ళిద్దరూ అక్కడ ఫార్మాలిటీని ముగించుకొని బయటకు వచ్చారు. అప్పుడు తాగుతున్న సిగరెట్ చూసి, ఈ అమ్మాయి మీరు ఎందుకంటే సిగరెట్ తాగుతారు, ఆరోగ్యం పాడవుతుంది కదా అని షమీము అనడు అనిందంట ఆయనతో. ఆయన కొద్దిగా షాక్ అయ్యాడు, ఎందుకంటే ఆయనతో ఎవరు కూడా అలాగా మాట్లాడలేదు. సరే ఇమీడియట్గా సిగరెట్ని కింద కాలుతో తొక్కి పడేసి నవ్వేసి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత నుంచి తర్వాత ఏం డ్రామా జరిగిందంటే, వీళ్ళిద్దరూ హాస్టల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి అక్క గౌజియా లేచి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావని ఈ షమీమ్ అడిగినప్పుడు, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, నాకు రావట్లేదు అనేది ఆమె బాధపడింది. దాంతో నేను కూడా నీకు వచ్చే వరకు ఉద్యోగం చేయను అని ఏం చెప్పింది.
సో ఈ లోపల వివేకానంద రెడ్డి అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాడు, జాయిన్ అయ్యావా ఏంటని. సో లేదు, ఇలాగ జరిగింది అని అమ్మాయి షమీం చెప్పింది అతనికి. దాంతో అయితే మీ ఇద్దరికి నేను జాబ్ తీస్తాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పాడు. అలా వీళ్ళిద్దరి మధ్య ఒక 6 నెలల పాటు సంభాషణ ఫోన్లలో షమీంకి వివేకానంద రెడ్డికి మాట్లాడడం. అమ్మాయి కొద్దిగా ప్రోయాక్టివ్ అనమాట, ఏదన్నా మనసులో ఉండేది ఓపెన్గా చెప్పేయడం అవన్నీ ఉంటారు. దాంతో ఆయన ఇంప్రెస్ అయ్యాడని చెప్తున్నారు. సో ఒక 2006లోనే ఆయన ప్రపోజ్ చేశాడంట అమ్మాయికి, నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఓకేనా అని. అమ్మాయి షాక్ అయింది, ఈ ప్రపోజల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆయనంటే ఇష్టమే అమ్మాయికి, బట్ కొంత సందేహించింది, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయింది, కూతురు ఉంది. అదే ఆయనతో చెప్పింది, నాకు మీరంటే ఇష్టమే, పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు, మీది వేరే మతం అయినప్పటికీ కూడా నాకు ఓకే, కానీ మీ ఆల్రెడీ మీకు ఒక పెళ్ళి అయింది, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, నా వల్ల మీ కుటుంబం బాధపడుతుంది, నా వల్ల ఇంకొకసారి స్త్రీ బాధపడుతుంది, అది నాకు ఇష్టం లేదని షమీం చెప్పిందంట. బట్ ఆయన ఎలా కన్విన్స్ చేశాడంటే, నా భార్యతో నాకు సంబంధం ఏమి లేదు, ఓన్లీ నేను చిన్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసేసారు బంధువులు, సో అందుకని నేను ఆమె పట్ల కన్సర్న్గా ఉంటున్నాను, బాధ్యతగా ఉంటున్నాను తప్ప మా మధ్య ఎటువంటి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు, కాబట్టి నేను ఆమెకేమి అన్యాయం ఏమి కొత్తగా ఏమి చేసే పరిస్థితి ఏమి లేదు, ఆమె నేను నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా ఆమె నేను వదిలిపెట్టను, ఆమె టేక్ కేర్ చేస్తానని చెప్పాడంట. ఆయన అంత బాధ్యతగా మాట్లాడడం చూసి, అంటే ఫిజికల్గా లేకపోయినా ఆమెను వదలకుండా ఆమెతో ఉండడం చూసి ఈమె ఇంప్రెస్ అయిందంట. ఇంకా దాంతో ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో పెళ్ళి ఎలా చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ భాషకు చెప్పారు. భాష వాళ్ళ భార్య గౌజియా, వాళ్ళకిద్దరు ఆడపిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు, ఈ అమ్మాయికి ఇంకొక ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు షమీంకి. వీళ్ళందరూ పులివెందుల నుంచి ట్రైన్ ఎక్కువ ఇక్కడ హైదరాబాద్కి రావడం, ఇక్కడ రైల్వే స్టేషన్కి కార్లు పంపించాడు వివేకానంద రెడ్డి. సో ఆ కార్లలో ఒక ప్రైవేట్ హౌస్, ఎవరిదో వివేకానంద రెడ్డి తెలిసిన వాళ్ళది, ఆ హౌస్లో వీళ్ళ పెళ్లి జరిగింది. పెళ్లి కూడా ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టార్ వాళ్ళు పెట్టుకొని చేశారు. ఆ రిజిస్టార్ని కాజీ అంటారు వాళ్ళు. కాజీ బయట వాళ్ళని పెట్టుకుందాం అనుకుంటే అప్పట్లో 2010లో వీళ్ళ మ్యారేజ్ అయింది. అంటే 2008 ఆ ప్రాంతంలో ఆయన ప్రపోజ్ చేస్తే 2 ఏళ్ళు ఈ అమ్మాయి టైం తీసుకునింది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి, ఆలోచించడానికి. 2010లో జగన్ కొంత ఇబ్బందుల్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఆ తరఫున. సో నేనేమన్నా ఇప్పుడు నా పెళ్ళి లీక్ అయితే జగన్కి ఇబ్బంది, జగన్ అంటే చాలా ఇష్టమని, వివేకానంద రెడ్డికి చాలా ఇష్టమని షమీము చెప్పిందనమాట. ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ అంతా ఆమె స్వయంగా సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఉంది, తన మొత్తం జర్నీ అంతా కూడా దాంట్లో చెప్పిందనమాట. సో దాన్నే నేను చెప్తున్నాను. సో అందుకని వివేకానంద రెడ్డి ఏమన్నా అంటే, ఈ భాష కూడా కాజీగా వ్యవహరిస్తూ ఉంటాడంట, సో నువ్వే వ్యవహరించి మా ఇద్దరి పెళ్లి చేసామని చెప్పాడంట. సో ఒక భాషనే కాజీగా ఉండి మ్యారేజ్ చేసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేశారు. రెండోది ఏంటంటే, వాళ్ళు హిందూ కాబట్టి హిందూకి ముస్లింకి పెళ్లి జరిగినప్పుడు ముస్లిం యాక్ట్ కింద అవ్వదు కాబట్టి అంతకుముందే పెళ్లికి ముందే ఈయన పేరు మార్చుకోవడానికి సిద్ధమై అక్బర్గా పేరు మార్చుకొని వివేకానంద రెడ్డి, ఆ పేరు మార్చే ప్రక్రియ కూడా భాష అనే దగ్గరుండి చేశాడు. సో అక్బర్గా పేరు మార్చుకున్నాక ఆమెతో పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈయన ఇక్కడ ఒక ఇల్లు తీసామని పెట్టి అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు. ఆమె ఒక మాట చెప్పిందంట, నా జాతకంలో పెళ్ళైనా కొద్ది రోజులకి భర్తకి మంచి అదృష్టం పడుతుందని ఉంది అని చెప్తే ఆయన నవ్వే సూరుకున్నంట. కానీ ఆమె చెప్పినట్టుగానే ఆయనకి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రి అయ్యాడు. దాంతో నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది అని చెప్పాడంట. ఆ తర్వాత వీళ్ళ ఇంట్లో తెలిసిపోయింది అది వివేకానంద రెడ్డి భార్యకి కూతురికి. దాంతో వివేకానంద రెడ్డి వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి ఏమని బెదిరించడం, సునీత వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా బెదిరించడం. ఆయనేమో రూడ్గా బెదిరించేవాడంట శివప్రకాష్ రెడ్డి మొరటగా, ఈయనేమో సొఫిస్టికేటెడ్గా ఇండైరెక్ట్గా చెప్పి భయభ్రాంతం చేసేవాడంట. ఇలాగ వాళ్ళు భయపెడతా ఉంటే ఈ అమ్మాయి, అప్పటికే వాళ్ళ కొడుకు కూడా పుట్టాడు ఈ సహంష, ఈ అమ్మాయి వివేకానంద రెడ్డికి చెప్పిందంట, నాకు మీ ఆస్తిలో కానీ మీ అధికార రాజకీయాలలో కానీ ఎటువంటి వాటా వద్దు, మా ఊర్లో 20 ఎకరాలు ఉన్నాయి, మాకు సరిపోతుంది అని చెప్తే నువ్వు చాలా అల్ప సంతోషం అని చెప్పేవాడంట. నా కొడుకుని నేను నా రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని కూడా అనేవాడంట. ఇలా వాళ్ళది సాగిపోతున్న దీంట్లో సడన్గా
ఆయన ఇలా చనిపోవడం అనేది ఆమెకి చాలా బాధ అయింది. ఆమె అయితే ఖచ్చితంగా జగన్ సైడ్ నుంచి ఎవరు కూడా వివేకానందరెడ్డిని చంపు ఉండరని గట్టిగా నమ్ముతున్నట్టుగా కూడా వాంగ్మూలంలో చెప్పింది. అట్లాగే వీళ్ళ మీద సునీతారెడ్డి తనను బెదిరించిందని, వివేకానందరెడ్డి వల్ల బొమ్మరెడ్డి శివప్రకాష్ బెదిరించాడని, సునీత వల్ల భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా తను బెదిరించారని ఆమె చెప్తుంది. కొంతవరకు వాళ్ళ రోల్ ఏదన్నా ఉండొచ్చు అన్నట్టుగానే ఆమె చేస్తుంది. ఎందుకంటే ఆయన వీలునామా కూడా కొడుక్కి వీలునామా ఆస్తి రాశాడని, ఎందుకంటే కొడుకు అంటే చాలా ఇష్టమని, వారసుడని ఆయన అనుకునేవాడని, అందుకని ఆయన నిరంతరం బాధపడేవాడని, వీళ్ళకి ఏమి ఆస్తి ఇవ్వలేకపోతున్నానని చెప్పేవాళ్ళు. సో అందువల్ల ఆ పత్రాల కోసమే వీళ్ళని పంపించారు ఈ టీంని. వీళ్ళేమో వాళ్ళ పర్సనల్గా గ్రడ్జ్ ఉంది వివేకానందరెడ్డి మీద, అందువల్ల వీళ్ళు ఆయన్ని ఆ పత్రాలు మాత్రం తీసుకురమ్మని సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పంపిస్తే వీళ్ళు ఆయన్ని చంపేశారనేది ఒక కథను. దాన్ని ఏమి సమర్థిస్తున్నట్టుగా షమీం కూడా చెప్తుంది. ఇప్పుడు సడన్గా షమీం పేరు వెలుగులోకి వచ్చింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా 9 నెలల క్రితం కూడా షమీము ఇట్లాగే హైకోర్టులో పిటిషన్ అయిపోతుంది అన్నారు. అదేమీ జరగలేదు. అప్పుడేమో సునీతారెడ్డి వాళ్ళని బెదిరించారని చెప్తున్నారు. ఇప్పుడు సడన్గా మళ్ళీ షమీము పేరు రంగంలోకి వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ టైం అయితే రైట్ టైము, షమీమును కానీ దించితే కంప్లీట్గా డైవర్ట్ అవుతుంది ఇష్యూ. సో ఇది పత్రాల కోసమే సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పంపించారు ఆ టీంని, వాళ్ళు చంపేశారు అన్న ఒక వెర్షన్ని తీసుకురావడానికి షమీము రంగంలోకి దిగబోతుందని చెప్తున్నారు. ఎందుకంటే కొడుకు కూడా పెద్దోడయ్యాడు, కొడుకు ఆస్తులు కూడా కావాలి కాబట్టి ఆమె క్లెయిమ్ చేసుకోవాలి అనేది ఆమె కూడా అనుకుంటున్నట్టుగా చెబుతున్నారు. మరి ఇది ఏం జరుగుతుందనేది చూడాలి మనం.